राहुल गांधी चेपट्टिन भारत जोड़ो यात्रकु संघीभावंगा एएससीसी पिलुपु मेरकु संगारेड्डी नियोजकवर्गंलो टीपीसीसी वर्किंग प्रेसिडेंट एमएलए तूर्पु जग्गारेड्डी पादयात्र चेपट्टारु। आयन वेंट डीसीसी अध्यक्षुरालु निर्मला जग्गारेड्डी, कुमार्ते जयारेड्डी, कुमारुडु बरसाई रेड्डी, मंडल ब्लाक प्रेसिडेंट्लु, नायकुलु, कांग्रेस प्रजा प्रतिनिधुलु, कार्यकर्तलु गणेश गड्डल नुंचि पादयात्रनु प्रारंभिंचारु। राहुल गांधी चेपट्टिन भारत जोड़ो यात्रकु संघीभावंगा एएससीसी पिलुपु मेरकु संगारेड्डी नियोजकवर्गंलो टीपीसीसी वर्किंग प्रेसिडेंट एमएलए तूर्पु जयप्रकाश रेड्डी पादयात्र चेपट्टारु। आयन वेंट डीसीसी अध्यक्षुरालु निर्मला जग्गारेड्डी, कुमार्ते जयारेड्डी, कुमारुडु बरसाई रेड्डी, मंडल ब्लाक प्रेसिडेंट्लु, नायकुलु, कांग्रेस प्रजा प्रतिनिधुलु, कार्यकर्तलु गणेश गड्डल नुंचि पादयात्र चेपट्टारु। ई सందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయని, దీంతో సామాన్యుని బ్రతుకులకు భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వినాదాలను ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ ఈ పర్యటనకు పూనుకున్నారన్నారు. రాహుల్ గాంధీ యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూనా సంతోష్ కుమార్, గడ్డం రాజు, ఉదయ్ భాస్కర్, మండల అధ్యక్షులు ప్రకాష్, ఎస్సీసీల్ ఉపాధ్యక్షులు ఐలాల శంకర్, బుద్ధి కుమార్, భిక్షపతి, సాయిబాబా, నవాజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు, మాజీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, మరి దేశ దాదాపు భారతదేశంలో 14 రాష్ట్రాలలో 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతుంది. భారత్ జోడో యాత్ర అది నిన్న కన్యాకుమారిలో ప్రారంభమైంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు పర్యటించడానికి ముఖ్య ఉద్దేశము బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రజలకు తగ్గ పరిపాలన అందిస్తలేదు, ప్రజలను మోసం చేసే పరిపాలన బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. ఎన్నికల కంటే ముందు ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తా ఎన్నికల వాగ్దానం మేనిఫెస్టోలో అన్న మోడీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు పేదవాడికి 15 లక్షలు అకౌంట్లలో వేయలేదు. అట్లాగే సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగ అవకాశాలు భారతదేశంలో కల్పిస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. అదే కాకుండా మరి ప్రభుత్వ ఆస్తులు ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరంగా అమ్మేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ని దివాలా తీసే పద్ధతిలో గవర్నమెంట్ ఆస్తులు ప్రైవేటు వాళ్ళకు అమ్ముతున్నారు.